బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే నిజంగా చాలా దుర్మార్గం అండి. పోలవరం ప్రాజెక్టు దింపుడు కళ్ళెం ఆశ, ప్రత్యేక హోదా అందని ద్రాక్ష, రైల్వే జోను అరచేతిలో వైకుంఠం. అసలు పోని ఈ రాష్ట్రానికి ఏమిచ్చారయ్యా ఒక్కటన్నా చెప్పుకునేది అనుకుందే అండి. ఈరోజు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ జెండాలు అజెండాలు పక్కన పెట్టి కానీ మీరు పోరాటం చేయకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందండి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు జీఎస్టీ రూపంలో మన రాష్ట్రం కట్టినటువంటి డబ్బులు తిరిగి తీసుకోవాలంటే దేహి అని అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచురీకి దగ్గరలో ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా మూలిగే నక్క మీద తాటికాయ పండట్టు ఇష్టానుసారంగా పన్నుల విషయంలో ఏమాత్రం కూడా ఉపశమనం కల్పించలేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు, దాని ప్రభావం ఖచ్చితంగా రేపు నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి, అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతకాలండి? ఈరోజు కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి తాకట్టు పెట్టేస్తున్నారు. ఈరోజు మీరు ఎక్కడ ఎవరికి నిధులు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి ఏం కేటాయించారు? తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్, దాని పరిస్థితి చూడండి. అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతి, ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం కోసమన్నా మీరు అడుగుతున్నారా? కొన్ని కేటాయింపులు జరిగాయా? ఏమీ లేదు. హంద్రీ నీవ గాలేరు నగరి ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు? ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కానీ చొరవ తీసుకొని కేంద్ర మెడలు వంచి మేము ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. మీరు వెళ్ళినప్పుడంతా కూడా ప్రత్యేక హోదా మీద ఒక మాట అడుగుతున్నారు, కానీ వాళ్ళు చెవిటోడికి శంఖం ఊదినట్లు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేశారండి. పోని దానికి సమానంగా నిధులు కేటాయిస్తామన్నారు, ఎక్కడ కేటాయిస్తున్నారండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల మాటలు చూస్తే అరణ్య రోదనగా మారిపోయింది ఢిల్లీలో. అసలు వీళ్ళ మాటలు పట్టించుకునే వాళ్ళే లేరు అక్కడ. దయచేసి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసే విధంగా, ఈరోజు ఢిల్లీలో రైతులు చూసాం, రైతులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారో అదే తరహాలో దేశవ్యాప్తంగా తిరుగుబాటు రాబోతోంది. ప్రజలు కూడా పిల్లిని కూడా రూమ్లో వేసుకొడితే తిరగబడుతుందంటారు. ఆ విధంగా పన్నుల మీద పన్నులు వేసుకుంటా పోతే ప్రజలు ఏ విధంగా కట్టాలండి? అసలు ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ఏ వర్గానికి కానీ అన్ని వర్గాల ప్రజలకి కూడా ఉపయోగపడని బడ్జెట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది అరచేతిలో వైకుంఠం చూపించడమే. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి.